హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇవాళ ఏం చేస్తున్నాం అంటే గోవాకి వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ బాత్రూంలో ఉన్నా, ఎందుకంటే మొత్తం ఎయిర్పోర్ట్లో అందరు ఇట్లా చూస్తున్నారు. ఇది మనది కాదు, మనం గోవాకి వెళ్తున్నాం. గోవా ఫ్లైట్ కొంచెం డిలే అయింది, 9:10 ఉన్నది. సో టైం వచ్చేసి 8:46. సో స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మనకి ఇది ఇచ్చినారు, గో ఎయిర్లో వెళ్తున్నాము. ఇది షీల్డ్ ఒకటి, మాస్క్ ఒకటి, ఇది శానిటైజర్, ఇన్స్టా స్వచ్ శానిటైజర్, ఇది వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడే అగోదా బీచ్ అయిపోయింది, అగోదా ఫోర్ట్ అయిపోయింది, అండ్ వీఆర్ హెడ్డింగ్ టు బీచ్. ఏం బీచ్ నిచ్చాది, ఏదో 3 kilometers ఉన్నాయి ఇక్కడ నుంచి బీచ్. అక్కడ బీచ్ సిక్వేరియన్ బీచ్ అంట. సో ఆ బీచ్కి వెళ్ళేసి విల్ మీట్ యూ. డైరెక్ట్ క్యాండలింగ్ బీచ్కి వెళ్ళాము. సో క్యాండలింగ్ బీచ్ దగ్గర మాకు భువన్ బమ్ కనిపించింది. సో భువన్ బమ్ని కనిపించగానే నాకైతే మాటలు రాలేదు సరిగా. ఏమేమో మాట్లాడినా, ఒక 5-10 minutes వరకు అయితే మాట్లాడినాం. అంటే కలవంగానే ఇట్లా బీచ్లో కలిసినాము, కలవంగానే దాన్ని నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడదామని అన్నాడు. సో హిందీలో మాట్లాడుకుంటూ అట్లా ఒక 5 minutes అయితే వాక్ చేసినాము. సో మాట్లాడినాము. వీడియో అని అంటే వద్దు, వీడియో వద్దు, ఫోటో అని చెప్పి ఫోటో ఆయననే ఫోటో కెమెరా తీసుకొని ఫోటో దింపిండు. అండ్ చూడండి, ఇప్పుడు గోవాలో మేము భువన్ బామ్ని కలిసినాము. ఈజ్ అ బిగ్ యూట్యూబర్. సో ఫోటో కూడా దిగినాము, చూడండి. సో గాయస్, మేము అక్కడ నుంచి క్రూజ్ షిప్కి వెళ్ళినాము నైట్ 7:00. పర్ పర్సన్ 500 పడ్డది. అండ్ అది కూడా చూడండి. డే 1 రోజు అయితే భువన్ బామ్ని కలిసిన, కానీ తర్వాత డే 2 కూడా చాలా ఎక్సైట్మెంట్. ఎందుకంటే నేను ఆ రోజు స్కూబా డైవింగ్, పారాసైలింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్ అన్నీ చేసిన. సో వెయిట్ ఫర్ దట్ వీడియో, ద వీడియో విల్ బి సూన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్. ఓకే, క్యా బోలా?